గుమ్మడికాయ పులుసు చేశాను, ఇప్పుడు వంకాయ ఎగురు చేస్తున్నాను, ఆ తర్వాత మీకు కవరిచ్చి చిల్లేస్తాను. అన్ని తమాషా కబుర్లే తల్లు. ఇదిగో నిజంగా పోస్ట్ మ్యాన్ రమణయ్య పెట్టి పుట్టాడమ్మా నీలాంటి కూతుర్ని కనడానికి. ఇదిగో అమ్మ మీ అయ్యి పని మీద లేడా? లేదు, సైకిల్ మీద వెళ్ళా టప్ప అవ్వడానికి. అందుకే వంట పని టప్ప పని టపా టపా చేసేస్తున్నాను. ఇదిగో మీ కవరు చిల్లరా, చిన్న కొబ్బరి, ఇదిగో కొబ్బరి ముక్క. అన్ని తమాషా కబుర్లే తల్లు, వస్తా. సీతా. ఓయ్ హాయ్. మీ నాన్న ఇంట్లో లేడా? లేడు, కంటి దాకా ఇంటికి రాడు. బలే బలే, నిన్ను చాలా రోజులుగా ఓటు అడగాలనుకుంటున్నాను. ఓటా? ఓటు కాదు, ఒకటి అడుగమ్మ బుడుగు అనాలి. అంటాను అడుగు. ఒట్టు ఒట్టేస్తాను, నువ్వు చెయ్యి లోపల పెట్టు. అలాగే. కాదు వాతా, కాసేపు ఉంటే కత్తి పెడతా కోతా. పోతా, నే పారిపోతా. ఈ రావణ కూతురుతో వేళ కొడ పడతావరా? ఎలాంటి మనిషైనా సరే నా జోలికి వస్తే గదగదలాడిపోయి బిగుసిపోవాలి. నీ పిల్ల చల్లగుండా వెనకటికి ఎవడో అన్నట్టు పులితల మీద మొట్టినోడు పిల్లితో ఒక చూసి మనసులు ఎక్కాడంట. అట్టా ఉంది నీ కథ. అందరినీ దబాయించే నీకు బల్లులంటేను కప్పలంటేను భయం ఎందుకే? అదేం లేదు, చిన్నప్పటి నుంచి నాకు బల్లులన్న కప్పలన్నా ఓకే. ఇది ఏమమ్మా ఇలా వచ్చావు? సమయానికి వచ్చావు రావణయ్య అబ్బాయి. రావణు గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కుందామని వచ్చా. నిన్ననేగా మా అమ్మ నీ మనవడి గురించి ఫోటోతో పాటు పేపర్లో వేయించింది. పేపర్ చూడాలి, ఇక్కడికి రావాలి, 2 రోజులు పడుతుంది. ఏమిటో, 12 ఏళ్ల నాడు పంతం బట్టి ఇల్లు వదిలిపోయినాడు, ఇప్పుడు పంతమ్మ అని వస్తాడంటావా? వస్తాడు మా అమ్మ. నీ కన్న తండ్రి పోయాడు, మీ నాయనమ్మ దిక్కులేక ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నా తప్పకుండా రావాలి అన్న కబురు చూస్తే ఏ మనవడు రాకుండా ఉంటాడు? రావుడు తప్పకుండా వస్తాడు. అమ్మా ఇవాళ చాలా తృప్తిగా ఉందమ్మా. ఆ నర్సరాజుకి ఇవ్వాల్సిన బాకీ పూర్తిగా తీర్చేశాను. మంచి పని చేసావు నాన్న. అప్పులిచ్చి ప్రాణాలు తీసేవాడు చేతుల్లోంచి బయటపడడం గొప్ప విషయం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.